హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ పొటాటో స్మైలీస్ వీటికి పొటాటోస్ కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఓట్స్ ఉంటే సరిపోతాయి ఇంట్లో మనం ఈజీగా పొటాటో స్మైలీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పొటాటోస్ని ఉడికించుకుని పీల్ ఆఫ్ చేసి తర్వాత స్మాష్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా స్మాష్ చేసుకున్న దానిలోకి క్వాట టేబుల్ స్పూన్ కారం క్వాట టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ అలానే హాఫ్ బౌల్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోండి ఓట్స్ బదులు బ్రెడ్ గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఓట్స్ అనేది ప్రిఫర్ చేశాను మనకి ఈ డఫ్ అనేది ఇలా గట్టిగా ఉండేటట్టు మిక్స్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని ఒక హాఫ్ అవర్ వరకు రిఫ్రిజిరేట్ చేయండి హాఫ్ అవర్ తర్వాత చిన్న సైజ్ బాల్స్ లాగా తీసుకుని చపాతీ లాగా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎర్లీగా వస్తాయి ఇలా ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత చపాతీ అనేది ప్రెస్ చేయాలి చపాతి మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ఒక గ్లాస్ తీసుకుని రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలాగా పిండి ఉన్నది రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఒక స్ట్రా తీసుకుని టూ హోల్స్ లాగా పెట్టండి ఆ తర్వాత స్పూన్ తీసుకుని యూ షేప్లో లాగా కట్ చేసుకోండి ఎంతో ఈజీగా మనం పొటాటో స్మైలీస్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఈ రెసిపీ అనేది స్మైలీస్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అయినాక స్టవ్ని సిమ్లో ఉంచి మన పొటాటో స్మైలీస్ అనేవి యాడ్ చేయండి హై ఫ్లేమ్లో ఉంటే పైన అంత బ్లాక్ కలర్గా వచ్చి లోపల ఉడకకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ తిప్పండి ఎంతో టేస్టీగా ఉండే మన పొటాటో స్మైలీస్ అనేవి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ స్టఫ్ అనేది గట్టిగా ఉండేటట్టు ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ లూజ్గా ఉంటే కార్న్ కార్న్ఫ్లోర్ కానీ బ్రెడ్ గ్రామ్స్ కానీ ఓట్స్ కానీ యాడ్ చేసుకోండి ఎంతో ఈజీగా మన స్మైలీస్ అనేవి రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్